Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఖాళీగా ఉంచిన ఆ మంత్రి పదవి ఆయనకేనా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవులన్నీ చంద్రబాబు భర్తీ చేశారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. మిగిలిన మంత్రి పదవులన్నీ టీడీపీ తీసుకుంది. కూటమిలో లెక్కల ప్రకారమే మంత్రి పదవుల పంపిణీ జరిగింది. మిత్రపక్షాల నుంచి కూడా పెద్దగా ఒత్తిడి ఏమీ లేకపోవడంతో చంద్రబాబు తన క్యాబినెట్ను స్వేచ్ఛగానే ఏర్పాటు చేయగలిగారు. అంతా కొత్త వారితో మంత్రివర్గాన్ని నింపారు. చంద్రబాబు మంత్రివర్గంలో దాదాపు 17 మంది కొత్తవారే. గతంలో మంత్రి పదవులు చేపట్టని వారు మాత్రమే ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారథి, ఎనమిడి ఫరూక్, లోకేష్ తప్ప మిగిలిన మంత్రులంతా తొలిసారి క్యాబినెట్లో చోటు దక్కించుకునేవారే. 3 మహిళలకు ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు బీసీలు 8 మందికి, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం 1, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం లభించింది. 4 కాపు, కమ్మ, 3 రెడ్డి సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే క్షత్రియ సామాజిక వర్గం నుంచి దాదాపు 6 ఎమ్మెల్యేలు గెలిచినా ఒక్కరికి క్యాబినెట్లో చోటు కల్పించలేదు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టిన చంద్రబాబు యువకులకు అవకాశం ఇచ్చి ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఒక్క స్థానం మాత్రం ఖాళీగా ఉంచడం పార్టీలో చర్చనీయాంశమైంది. కానీ ఆ ఒక్క స్థానం శాసన మండలి నుంచి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రచారం అయితే పార్టీలో బాగా నడుస్తోంది. ఇక శాసన మండలిలో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమికే దక్కనుంది. శాసన మండలిలో త్వరలో ఖాళీ అయ్యే స్థానాలకు ముఖ్యమైన నేతలను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో తనకు అండగా ఉన్న నేతలతో పాటు పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడే సామాజిక వర్గం నేతలను మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలిసింది. పాత కృష్ణా జిల్లాకు చెందిన ఒక యువనేత పేరు ప్రచారంలో బాగా వినపడుతోంది. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు కూటమిలో భాగంగా తన టికెట్ను త్యాగం చేసి మిత్రపక్ష నేత విజయానికి తోడ్పడిన వారి పేరు కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిసింది. జనసేనకు 3 కంటే ఎక్కువ స్థానాలు అది కోరడం లేదు. అలాగే బీజేపీకి కూడా 1 మించి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సిన పని లేదన్న అభిప్రాయంలో ఏపీ సీఎం ఉన్నారని తెలిసింది. ఆ 1 తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే దక్కుతుందని, వారిలో కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా నేతల పేర్లు వినపడుతున్నాయని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది వేచి చూడాల్సి ఉంది.